ఆరి అటులో రింగా రింగా నుంచి రంగస్థల మూవీలో జగేలరాణి దాకా టాలీవుడ్ క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ ఐటమ్ సాంగులు తెలుగు జనాలను ఒక ఊపు ఊపేశాయి. ఇప్పుడు అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకు పుష్ప సినిమా కోసం కూడా సుకుమార్ మంచి ఐటమ్ పాటను సంగీత దర్శకుడు దేవిశ్రీతో రెడీ చేస్తున్నాడట. అది వింటేనే గూజ్ బంప్స్ వచ్చి ముసలి ముతక అంతా కలిసి చిందులేసేలా ట్యూన్ చేస్తున్నారట. మాస్ పాటలంటేనే చెవి కోసుకునే టాప్ డైరెక్టర్ సుకుమార్ మాత్రం తన సినిమాలో దేవిశ్రీ ప్రసాద్తో కలిసి ఒక మంచి మాస్ సాంగ్ ని ప్రతి సినిమాలో పెట్టిస్తుంటాడు. వీరి కాంబినేషన్లో వచ్చిన ఐటమ్ సాంగ్లన్నీ సూపర్ డూపర్ హిట్స్. ఇక పాటతోనే ఆ ఊపుని ఆపడం లేదు. బాలీవుడ్లోనే క్రేజీ హీరోయిన్ ఈ పాటలో అల్లు అర్జున్తో కలిసి డ్యాన్స్ చేసేందుకు సుకుమార్ ప్రయత్నాలు చేస్తున్నారట. ఇక ఈ ఐటమ్ సాంగ్లు ఆడిపాడేందుకు ఏకంగా కోటికి పైగా పారితోషికం ఇచ్చి అత్యంత కాస్ట్లీ ఐటమ్ గాలను రప్పిస్తున్నారట. ఒక్క ఐటమ్ సాంగ్ కోసం ఏకంగా 1,00,000 రూపాయలు పారితోషికం వసూలు చేసే ఆ బ్యూటీ ఎవరో కాదు, లోఫర్ సినిమాలో నటించిన బాలీవుడ్ క్రేజీ హీరోయిన్గా మారిన దిశ పటాని. జగేలరాణి పాటకు మించి దీన్ని రూపొందిస్తున్నట్టు టాక్. టాలీవుడ్ మూవీల్లో ఈ ఐటమ్ సాంగులకు పిచ్చ క్రేజ్ ఉంది. అగ్ర హీరోలందరూ తమ సినిమాల్లో ఒక్క ఐటమ్ సాంగ్ అయినా పెట్టుకుంటారు. కత్తి లాంటి హీరోయిన్లను ఐటమ్ గర్ల్గా మార్చి వారితో చిందులేస్తారు. ఇప్పుడు అల్లు అర్జున్ మూవీ కోసం కూడా ఐటమ్ సాంగ్ రెడీ అవుతోంది. దీనికి ఎంతైనా ఖర్చు పెట్టేందుకు సుకుమార్ వెనకాడడం లేదట.